భవానీ, జయ జయ భవానీ, జయ భవానీ, జయ జయ భవానీ, జయ దుర్గే, జయ జయ దుర్గే. చాలు చాలు చాలు, మూడు సార్లు అయిపోయా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దుర్గాదేవి నిమజ్జనానికి అన్నీ సిద్ధం చేసేసాము. అయితే కుర్రాళ్ళందరం కూడా బొమ్మని ముందుగా కదపాలి కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా బొమ్మను కదపడానికి పంతుల సహాయంతో బొమ్మను అయితే కదిపేశారు. ఇక్కడ నుంచి నిమజ్జనానికి అన్నీ కూడా సన్నాహాలు చేసేసుకున్నాం, వాహనాలని ముస్తాబు చేసేసాం. అలాగే ప్రతి ఒక్కరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని మరీ మరీ కోరుతున్నాం. కుర్రాళ్ళందరూ కూడా మంచి సరదాగా ఉన్నారండి. ఇప్పుడిప్పుడు డీజే స్టార్ట్ చేద్దామా, డ్యాన్సులు చేసేద్దామా అని అందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎవరు కూడా తగ్గేది లేదనే విధంగా ఉన్నారు. దుర్గాదేవిని అయితే మాత్రం కుర్రాళ్ళందరూ కూడా కలిసి, పెద్దవాళ్ళు కుర్రాళ్ళు అందరూ కలిసి ట్రాక్టర్ పైకి వెక్కించడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. దుర్గాదేవి బొమ్మను అయితే బయటికి తీసుకురావడానికి కొంచెం ప్రయత్నిస్తున్నారు. అదిగోండి, మీరు చూస్తున్నారుగా బొమ్మను అయితే ముందుకు తెస్తున్నారు. అక్కడ నుంచి డైరెక్ట్గా ట్రాక్టర్ పైకి వెక్కించేస్తారు. చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. బొమ్మ చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. అదిగోండి, బొమ్మ అయితే మాత్రం చాలా వెయిట్ ఉందండి. ఇదైతే ట్రాక్టర్ పైకి పెట్టేయాలి. ఆల్రెడీ ట్రాక్టర్ పైన కూడా కొంతమంది ఉన్నారు. డైరెక్ట్గా మరి కింద దించుకున్న పైన పెట్టేసి చూడండి, చాలా జాగ్రత్తగా ఆచి తూచి అయితే బొమ్మని ఎక్కించడం జరుగుతుంది. బొమ్మ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. మాకైతే బొమ్మను అసలు నిమజ్జనం చేయడం ఇష్టమే లేదు, ఎందుకంటే అంత బాగా ఈ సంవత్సరం మాకు అలా కుదిరింది. రే మోహిత్, విజయనగరం ఆడ బిడ్డ బొమ్మ, బంగారు విజయనగరం ఆడ బిడ్డ బొమ్మ, మా దుర్గమ్మ తల్లి వందనాలు. బొమ్మనైతే మాత్రం చాలా చక్కగా ట్రాక్టర్ ఎక్కించేశాము.
ఎటువంటి అవంతరాలు రాకుండా చాలా బాగా అమ్మి చేసాం ట్రాక్టర్ పైన. కుర్రోల ఆనందానికి ఇంకా హద్దే లేనట్టు, అందరూ కూడా ఇంకా తగ్గేదే లేదన్నట్టు బాణసంచాలు కూడా కాల్చడం మొదలుపెట్టేశారు. కుర్రోలు అందరూ కూడాను చాలా స్పీడ్గా బాణసంచాలు కాలుస్తున్నారు మా కుర్రాళ్ళు. ఈరోజైతే ఎవరు కూడా తగ్గేది లేదన్నంత విధంగా అందరూ కూడా మంచి హుషారుగా ఉన్నారండి కుర్రాళ్ళు. మీరు చూస్తున్నారుగా ఈ క్లిప్పింగ్లోనే మీకు అర్థమైపోతుంది ఎంత హుషారుగా ఉన్నారో. నేను ఇంకా ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.